ॐ वागर्धाविसंवृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ॐ ओम् आदित्यारसोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रषिणिभ्यश्च राहवे केतवे नमः कल्याणाद्भुतगात्राय कामितार्धप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् शिवाय गुरवे नमः ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా అందరికి కూడాను నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము పరమేశ్వరి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలిగి మీరు ఈ యొక్క సంవత్సరంలోను తలచినటువంటి ప్రతీ కార్యక్రమంలో కూడాను విజయపథంగా మీ యొక్క అడుగులు కొనసాగాలని చెప్పేసి ఆ మహేశ్వరిని మనస్ఫూర్తిగా ప్రార్థింపజేసుకుంటూ ఈ యొక్క సంవత్సర ఫలితాల ఆ యొక్క రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై మూడు మీ యొక్క రాశి వారికి ఎలాంటి శుభాలు ఎలాంటి విజయాలు కలగజేయబోతున్నది ఈ యొక్క సంవత్సరంలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్లనూ ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడాను సుఖ సంతోషాలతోటి మీ యొక్క జీవితాన్ని కొనసాగించగలుగుతారో సంపూర్ణ వివరణగా ఈ యొక్క రాశి ఫలితాల కార్యక్రమంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ మనం అందరం గమనించాల్సినటువంటిది ఒకటి ఏమిటంటే కనుకను క్యాలెండర్లోనూ సంవత్సరం మారినంత మాత్రాన రాశి ఫలితాలు అనేటువంటిది కొత్తవి రావు ఎప్పుడైనా సరే గ్రహ సంచారాలని బట్టే ఆ యొక్క రాశి ఫలితాలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది అక్కడ ఉగాది రోజు మాత్రమే రాశి ఫలితాలు చెప్పాలి సంవత్సర ఫలితాలు చెప్పాలనేటువంటి ఉద్దేశం ఎక్కడా ఉండదు దేన్ని బేస్ చేసుకునేసి మనం అసలు రాశి ఫలితాలు మాట్లాడుకుంటామంటే కనుక ఫలితాలు వచ్చేసి అంటే ప్రతీ నెలలా కూడాను మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు వచ్చేసి నిత్యము మారేటువంటి గ్రహాలను ఉద్దేశించి మాట్లాడుకుంటాం అంటే చంద్రుడు కుజుడు ఈ యొక్క సూర్యుడు మొదలైనటువంటి మాసంలో మారేటువంటి గ్రహాలని బేస్ చేసుకునేసి మనం మాట్లాడితే కనుక ఈ సంవత్సర ఫలితాలు ఏవైతే ఉంటాయో పెద్ద గ్రహాలుగా పిలువబడేటువంటిది పెద్ద గ్రహాలు అంటే కనుక గ్రహాల్లో పెద్ద అని కాదు కాల పరిమితి ఎక్కువగా ఉండేటువంటి గ్రహాలు మూడు గ్రహాలు ఒకటి శనైశ్వరుడు శని ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి మారుతారు బృహస్పతి గురుగ్రహము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గురుగ్రహ సంచారం జరుగుతుంది ఇక రాహుకేతులు వీళ్ళిద్దరూ కూడాను సంవత్సరన్నర కాలానికి ఒక్కసారి మారుతారు ఈ యొక్క నాలుగు గ్రహాలని బేస్ చేసుకునేసి ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటువంటిది మెయిన్గా మనం చెప్పడం జరుగుతుంది అటు ఉగాదిలో కానీ ఇటు మనం యొక్క ఆంగ్ల సంవత్సరంలో కానీ ఈ యొక్క విషయాన్ని అందరూ కూడాను దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క సంవత్సరంలో మనకు కనపడుతున్నటువంటి గ్రహ సంచారాన్ని చూసుకుంటే ప్రస్తుత గ్రహ సంచారము మేషంలో చంద్రుడు రాహువు వృషభంలో కుజుడు తులయందు కేతుగ్రహ సంచారము ధనస్సు ఎందు రవి బుధుల యొక్క సంచారము మకరము ఎందు శుక్రగ్రహ శనైశ్వర గ్రహ సంచారం కనపడుతుంది మీనరాశి ఎందు గురుగ్రహ సంచారము ఈ యొక్క గ్రహ సంచారాలను బట్టి ఈ యొక్క సంవత్సర కాలంలోనూ ప్రత్యేకంగా మీ యొక్క రాశి వారు కలగబోయేటువంటి అదృష్ట యోగాల గురించి శుభయోగాల గురించి మనం తెలుసుకుందాము ప్రధానంగా ఈ యొక్క సంవత్సరంలో జరుగుతున్నటువంటి పెద్ద గ్రహాల యొక్క సంచారం చూసుకుంటే కనుక మెయిన్గా జరుగుతున్నాయి ఈ యొక్క మొత్తం సంవత్సరంలోనే పదిహేడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడులోను శనిగ్రహ సంచారం మకరం నుంచి కుంభంలోకి జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే కనుక ఇరవై రెండు ఏప్రిల్లోనూ రెండు వేల ఇరవై మూడున గురుగ్రహ సంచారము మీనరాశి నుంచి మేషరాశిలోకి జరుగుతూ ఉన్నది అదే విధంగా చూసుకుంటే కనుక ముప్పై తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడులోను రాహుగ్రహ సంచారము సంవత్సరంన్నర తర్వాత ఆ యొక్క తుల నుంచి వృష్టికంలోకి కేతువు అదేవిధంగాను మేషంలోంచి మీనరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతున్నది ప్రధానమైనటువంటి గ్రహ సంచారాన్ని కూడా ఈ యొక్క సంవత్సరంలో ఉన్నాయి కాబట్టి కీలకమైనటువంటి మార్పులు ఈ యొక్క గ్రహ సంచారాలని బట్టి ద్వాదశ రాశుల మీద ఉండబోతున్నది అదేవిధంగా మీ రాశి వారికి ఎలాంటి శుభయోగాలు అశుభయోగాలు యోగిస్తున్నాయో ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ప్రధానంగా చూసుకుంటే కనుకను ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరంలోనూ శని యొక్క ప్రభావం అనేటువంటిది వ్యయస్థితిలోకి మారబోతున్నది వ్యయస్థితి అంటే కనుకను ఖర్చులు అనేటువంటి మాటే కాకుండా వ్యాధులు అనారోగ్యము అలాగే దుఃఖము మొదలైనటువంటివన్నీ కూడా అని చెప్తూ ఉంటారు సుఖము కూడా తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడూ నిరంతరము కూడాను ఏదో ఒక శారీరకమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి ఒత్తిడితోటి ఈ సంవత్సర కాలం అంతా కూడా గడపాల్సినటువంటి స్థితి కనపడుతూ ఉన్నది అదేవిధంగా చూసుకుంటే ఒక నష్టము ఒక అదృష్టము రెండు కూడా కనపడుతూ ఉన్నాయి గురుగ్రహ సంచారము రాహుగ్రహ సంచారము ఇలా కొన్ని కీలకమైనటువంటి మార్పుల వల్ల హెచ్చు తగ్గులైనటువంటి అయితే కనుక ఈ సంవత్సరంలోనూ మకర రాశి వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ప్రధానంగా చూసుకుంటే గనక శని గ్రహ సంచారం అదే విధంగా చూసుకుంటే గనకను అక్టోబర్ నెలలో ముప్పై తారీఖు తర్వాత నాలుగవ ఇంట్లోకి ఆ యొక్క రాహుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతూ ఉండడము అలాగే రాహు నాలుగో ఇంట్లో నుంచి మూడో ఇంట్లోకి మారుతూ ఉండడం ఈ విధమైనటువంటి గ్రహ సంచారాలను బట్టి చూసుకుంటే గనకను ప్రధానంగా మకర రాశి వారికి ఒక యొక్క శని ప్రభావంలోనూ మీరు వ్యయస్థితికి చేరుకుంటూ ఉన్నారు ఈ యొక్క వ్యయస్థితికి చేరుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే కనుక ఇన్ని రోజులు ఉన్నటువంటి పెద్ద గ్రహాల యొక్క మార్పులన్నీ కూడా జరుగుతూ ఉండడం వల్లను ప్రధానంగా వృత్తిపరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎక్కువగా ఈ యొక్క గ్రహ సంచారాల యొక్క ప్రభావము మీ యొక్క జీవితం మీద ఉండబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఆరోగ్యపరమైనటువంటి మెరుగుదల ఉన్నప్పటికి కూడాను ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు వెంబడిస్తుంటాయి వ్యయగ వ్యయస్థితి కాబట్టి ఏమిట ఉంటుందంటే కనుక ఎక్కువగా ఆపరేషన్లు చికిత్సలు జరుగుతూ ఉండడం వైద్యానికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడం ఈ పరమైనటువంటి వ్యయం కలుగుతూ ఉంటుంది అలాగే ఒక సమస్య అయితే కనుక ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది ఇన్ని రోజుల పాటు ఏదైతే కనుక ఒత్తిడితో కూడినటువంటి ఆరోగ్యం సహకరించకపోయాను కూడాను ప్రతి పని నేను ముందుకు తీసుకెళ్ళినప్పటికి కూడాను ఇక మీద నుంచి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అయితే కనుక కొంత మేరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఫిబ్రవరి నెల తర్వాత నుంచి కూడాను సంపూర్ణంగా శని యొక్క ప్రభావం జరుగుతూ ఉండడం వల్లను స్నేహితులతోటి ఎక్కువగా విభేదాలు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి అదేవిధంగా చూసుకుంటే గనకను కారు మొదలైనటువంటి వాహన కొనుగోళ్లు చేస్తారు ఎక్కువగా ఈ సమయాల్లో ఎంతకన్నా లోన్స్ ఎక్కువైపోతుంటాయి బాకీలు ఎక్కువైపోతుంటాయి అప్పులు ఎక్కువగా చేస్తూ ఉంటారు వాటిని మీరు కంట్రోల్ చేసుకోవడమే చాలా మంచిది లేకపోతే భవిష్యత్ కాలంలో ఎందుకంటే రెండున్నర సంవత్సరాల పాటు యొక్క శని సంచారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆర్థిక భారం అనేటువంటిది రాబోయేటువంటి కాలంలో మరింత పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మీరు దీన్ని కంట్రోల్ చేసుకోవడం మంచిది మీరు చ పనిచేసేటువంటి ప్రాంతంలో కూడా సహోద్యోగుల యొక్క సహకారం కూడాను మీకు చక్కగా లభిస్తుంది ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆధిపత్యం పెరుగుతుంది కానీ మీకు అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రతిఫలం మాత్రం అంటే ఆర్థిక ప్రతిఫలం మాత్రం ఏమాత్రము పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఆనందింపచేయదు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి మార్చి నెలలోనూ కుటుంబ జీవితంలో కూడా సంతోషం ఉంటుంది చాలా కాలంగాను పెండింగ్లో ఉండిపోయినటువంటి గృహానికి సంబంధించినటువంటి మరమ్మత్తు కుటుంబ సభ్యుల నుంచి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పొందగలుగుతారు తల్లితో కూడాను సాన్నిధ్యం సంపూర్ణంగా పెరుగుతుంది మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం అయిన దగ్గర కానీ మీరు పొందగలుగుతారు కొత్త వాహనాలు కొనుగోళ్లు చేయడానికి లేదా ఇంతకు ముందు కొనుగోలు చేసినటువంటి యొక్క ఆస్తులు కానీ వాహనాలు కానీ ఏవైతే ఉంటాయో వాటి నుంచి పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవంతి మాత్రము కొంత మేరకు ఖర్చుని వాటిల్లో చేసేటువంటి సూచనలు అయితే కనుక కనబడుతుంది ఏప్రిల్ నెల తర్వాత నుంచి అయితే కనుక ఒత్తిళ్లు అయితే కనుక తలెత్తవచ్చు కుటుంబ పరిస్థితులు అయితే కనుక బాగుంటాయి కానీ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు అయితే కనుక జరుగుతూ ఉంటాయి అమ్మా నాన్నల యొక్క ఆరోగ్య విషయంలో కూడా హెచ్చు ఉండబోతున్నాయి అలాగే ఎక్కువగా వ్యయాన్ని కలగజేస్తుండే కుటుంబ సమస్యలు అంటేను ఏదో రకమైనటువంటి ఖర్చు ఆకస్మికమైనటువంటి ఖర్చు ఇంట్లో ఏర్పడుతూ ఉంటుంది అలాగే మీ యొక్క తల్లిదండ్రులకి ఎక్కువగా గుండెకు సంబంధితమైనటువంటి అనారోగ్య సమస్యలు ఛాతి ప్రాంతంలో మొదలైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ సమయంలో ఏంటంటే కనుకను మే నెల తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్లు పొందేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఖర్చులు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు ఈ యొక్క సంవత్సరంలో ఉండబోతున్నాయి అంటే విదేశీ ఉద్యోగం గురించి కానీ విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటి వారికి విదేశీ విద్య గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మే నెల తర్వాత మంచి ఫలితాలు ఉండబోతున్నాయి విద్య గురించి కూడా విదేశీ ప్రయాణాలు చేద్దాం అనుకునేటువంటి వారి యొక్క కళ కూడా నెరవేరబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి జూన్ నెలలో వైవాహికమైనటువంటి జీవితంలో ప్రేమపరమైనటువంటి జీవితంలో చూసుకుంటే కనుక మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం అయితే కనుక ఉండబోతుంది మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క షాపింగ్ మొదలైనటువంటి వాటికి ఖర్చులు పెరుగుతాయి ఎటు చూసినా సరేను ఎక్కువగా ఆర్థిక పరిస్థితులే ఇబ్బంది పెడతాయి ఈ యొక్క సంవత్సరంలోను మకర రాశి వారికి మిగతావన్నీ కూడా ఏదో రకంగా మీ తెరివితేటలతోటో లేకపోతే కనుక మీకు ఉన్నటువంటి గ్రహ బలం చేతో నెట్టుకుపోతుంటారు కానీ ఎటు నుంచి ఎంత మీరు తప్పించుకుని ఎంత మీరు సేవ్ చేద్దాం అనుకున్నా సరే ఏదో రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అయితే కనుక ఈ యొక్క సంవత్సరంలో ఉంటాయి ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి వ్యాపార భాగస్వాములతో జరిగేటువంటి చర్చల్లో కూడాను కొంత మేరకు నష్టం కష్టము వాటివంటి సూచనలు కనపడుతున్నాయి అలాగే ఈ యొక్క సమయంలో పెరిగేటువంటి ఖర్చులను మీరు అధిగమించదామనేటువంటి ఎంత ప్రయత్నాలు చేసినా సరేను అవన్నీ కూడా విఫలమవుతాయి ఈ సమయంలోనూ చదువులు తగ్గిపోతాయి ఎక్కువగా ఏకాగ్రత ఉండదు వేరే వేరే విషయాల మీదను ఎక్కువగా దృష్టి పెరుగుతుంటుంది పరీక్షా విషయంలో ఏంటంటే కనుక టెన్షన్ ఉంటుంది అనవసరమైనటువంటి ఆందోళన మనసులో పెరుగుతూ ఉంటుంది ఇక ప్రేమ సంబంధమైనటువంటి విషయాలు చూసుకుంటే కనుకను ఆనందమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే కనుకను ఇద్దరి మీద సరైనటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం వల్లనూ అనవసరమైనటువంటి అనుమానాలు గొడవలు వాగ్వివాదాలు వచ్చేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ కనపడుతూ ఉన్నాయి అయితే ఈ సమయంలో ఏంటంటే కనుక ఒక తప్పు చేయడం వల్లను మీ జీవితంలో సంపాదించుకున్నటువంటి గౌరవాన్ని గౌరవాన్ని కలిగేటువంటి సూచనలు ఉన్నాయి గౌరవాన్ని కోల్పోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము కొంత మేరకు సర్దుబాటు అవుతాయి ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉన్నటువంటి సమయంలో మాత్రము ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలి ఆ సమయంలో ఆరోగ్యం క్షీణించేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఏంటంటే కనుక ఈ యొక్క సంవత్సరంలో వివాహ ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి వివాహమైనటువంటి వారికి ఏంటంటే కనుక అత్తామామలతోటి సత్సంబంధాలన్నీ కూడాను ప్రయోజనకరంగా మారబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ప్రతి ఫంక్షన్కు కూడా హాజరయ్యేటువంటి ప్రయత్నం చేస్తుంటారు అక్కడ కూడా ఏదో తెలియనటువంటి ఖర్చులు అయితే కనుక మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి ఇక అక్టోబర్ తర్వాత అయితే కనుక మంచి ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఉన్నటువంటి కాలం అయితే కనుక ఈ సంవత్సరంలోనూ మీకు మంచి ఉన్నతిని మంచి లాభాలని మంచి ఆనందాన్ని మీకు గుర్తుండిపోయేటువంటి కాలాన్ని కలగజేసేటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి అదృష్టం మీకు మద్దతు కలగజేస్తుంది అదేవిధంగా చూస్తుంటే కనుక ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుంది సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగ బదిలీల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా అప్పటికి బాగా ఫలిస్తాయి విద్య ఈ యొక్క విద్యా విషయంలో కూడా అప్పుడు మంచి విజయ సాధన కలుగుతుంది అదే విషయంలో చూసుకుంటే కనుక విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను బాగా యోగిస్తాయి అప్పుడు కొత్త ఇల్లు వాహన కొనుగోళ్ళ విషయాల్లో కూడా బాగా ఉంటుంది ఏదైనా కదా చెప్పాను కదండి ఆ యొక్క సమయం ఎప్పుడైతే కనుక అక్టోబర్ తర్వాత రాహుగ్రహ సంచారం మారిందో అప్పుడు నుంచి మంచి మంచి సుఖభోగాలకు సంబంధించినటువంటి అదృష్టయోగాలన్నీ కూడాను అప్పుడు బాగా యోగిస్తాయి మీ యొక్క సీనియర్ల నుంచి సహోద్యోగుల నుంచి కూడాను మంచి ప్రశంసలు అయితే కనుక అందుతాయి కుటుంబ వాతావరణం కూడా సర్దుబాటు అయ్యి ప్రశాంతకరమైనటువంటి వాతావరణం మీ యొక్క జీవితంలో ఉంటుంది సంతోషం నిండి ఉంటుంది అదేవిధంగా కోర్టు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి శుభ కార్యక్రమాలు కూడాను మీ చేతుల మీదుగా జరుగుతాయి ప్రేమ సంబంధాలన్నీ కూడా ఆ యొక్క సంపూర్ణంగా దృఢపడతాయి ఇద్దరి మధ్య కూడాను ఆనందం నెలకొంటుంది జీవిత భాగస్వామి యొక్క సత్సాన్నిధ్యం కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుంది వ్యాపారంలో కూడా మంచి విజయ సాధన ఉన్నతి మీకు లభిస్తుంది ఎప్పుడైతే కనుకను ఈ యొక్క గురువు రాహు ఇద్దరి యొక్క కంబ్యాక్ జరుగుతుందో యోగం జరుగుతుందో ఆ యొక్క సమయంలో మాత్రమే మీకు మేరకు బాగా ప్రతిబంధకం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ఏప్రిల్లో నుంచి అక్టోబర్ వరకు ఈ సమయంలో మాత్రము కొంచెం ఆచితూచి వ్యవహరించడం మంచిది ఎందుకంటే అప్పుడే ఎక్కువగా ఖర్చులు ఎక్కువగా అనవసరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి సూచనలు ఎప్పుడైతే కనుక అక్టోబర్ తర్వాత రాహుగ్రహ సంచారం మారిందో అదృష్టం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదండి ఇది బాగా గుర్తుంచుకోవాలి మకర రాశి వారు అదేవిధంగా చూసుకుంటే కనుకను ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి అనారోగ్య సమస్యలు అయితే కనుక అని చెప్పాను కదా ఇందాక మనకి జులై నుంచి కూడాను మనకి ప్రత్యేకంగా అక్టోబర్ వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో మాత్రం తగు జాగ్రత్తలు బాగా తీసుకుంటూ ఉండాలి మీరు వేసేటువంటి ప్రతి ప్రణాళికలను కూడాను శ్రద్ధతో అలాగే కష్టముతో బాధ్యతతోటి ముందుకు తీసుకెళ్లాలి మాత్రమే గుర్తుంచుకోండి ఏమాత్రం అశ్రద్ధ వహించినా అరే అయిపోతుంది రే చేసేస్తానులే అనేటువంటి అశ్రద్ధ అస్సలు పనికిరాదు ఈ సమయంలోనూ బద్ధకం అనేటువంటి మాటను మీరు విసిరేస్తేనే జీవితంలో నెలదొక్కుకోగలుగుతారు అక్టోబర్ తర్వాత వచ్చేటువంటి శుభకాలాన్ని మీరు సంపూర్ణంగా సద్వినియోగపరుచుకోవాలంటే కనుక ఈ ముందున్నటువంటి కాలాన్ని మొత్తం కూడాను మీరు అనుకూలంగా మార్చుకోవాలి ఆటోమేటిక్గా మీకు రేపు జనవరి నుంచి ఏప్రిల్ వరకు మీరు ఏమి చేయకపోయినా ప్రతికూలంగా ఏమి ఉండదు సామరస్యంగానే వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి ఎప్పుడైతే వన్స్ మీకు ఏప్రిల్ స్టార్ట్ అయిందో ఏప్రిల్ నుంచి అక్టోబర్కు మధ్యలో ఉన్నటువంటి కాలం మాత్రం మీరు జాగ్రత్తగా వేసేటువంటి ప్రతి అడుగులో కూడాను మీరు జాగ్రత్తను వహిస్తూ ఉండడం వల్లనూ మీకు అన్నీ కూడా అనుకూలిస్తాయండి ఈ యొక్క సమయంలో జరిగేటువంటి ప్రతికూల అంశాలన్నీ కూడా కంటే వ్యాపార సమస్యలు కానీ ఇందాక చెప్పుకున్నాం కదండి ఏదైనా సరే ఖర్చులు ఎక్కువగా అయిపోతుంటాయి అంటేను రూపాయి వస్తుంటే పది ఖర్చు అయిపోతుంది దాన్ని ఎంత కంట్రోల్ అనుకున్నా అంటేనే అది వదులుకోలేటువంటి ఖర్చు తప్పనిసరిగా పెట్టాల్సినటువంటి ఖర్చు అలాంటి విధమైనటువంటి అంటే ఇప్పుడు పిల్లల అనారోగ్యం ఉంది మన అనారోగ్యమే ఉంది లేకపోతే వాహన మరమ్మతులు ఉంటాయి గృహ మరమ్మత్తులు ఉంటాయి ఇలాంటి ఖర్చులు మనం కాదనుకోలేం కదా అలాంటి ఖర్చులు వద్దనుకోలేనటువంటి ఆకస్మికమైనటువంటి ఖర్చులు వచ్చి పడుతుంటాయి మనకేమో అటు ఆదాయం సహకరించదు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఒక సంవత్సరంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఈ యొక్క సంవత్సరంలో మీరు చేయాల్సినటువంటి దైవారాధన ఏమిటయ్యా అంటే కనుక లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధనను ఎక్కువగా చేయండి ఎక్కువగా కనకధార స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని కానీ దారిద్ర్య దహన లక్ష్మీ స్తోత్రాన్ని కానీ అనునిత్యం పారాయణం చేసుకోవడం చాలా మంచిది శుక్రవారం నాడు అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళేసి మంచి సెంటెడ్ పూలను అమ్మవారికి స సమర్పించండి స్వీట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మీ చేతుల మీదుగా చిన్న పిల్లలకు పంచిపెట్టడం వల్ల కూడాను ఆర్థికపరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగాను మీరు ఎప్పుడన్నా తీర్థయాత్రలకు కానీ నదీ స్నానానికి వెళ్తే కనుక మీ యొక్క యొక్క గుప్పెడి నిండా ఎంతైతే కనుక నల్ల నువ్వులు పడతాయో అన్ని నల్ల నువ్వులు తీసుకెళ్లేసి మీరు మూడు మునుకలు స్నానం చేసిన తర్వాత ఆ యొక్క నువ్వులని వదిలిపెట్టడం వల్ల నీళ్లలోనూ మీకు ఉన్నటువంటి ఆర్థిక ప్రతిబంధకములు ఆర్థిక దోషములన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా శనైష్టరుడు దగ్గర ఒక గుప్పెడు గళ్ళ ఉప్పును వేసేసి దాని మీద నువ్వులను తోటి దీపారాధన చేయడం వల్ల కూడా ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయేసి సకల శుభాలు సకల విజయాలు ఈ యొక్క సంవత్సరంలో మీకు బ కలుగుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి ఆ యొక్క గ్రహ సంచారాల వల్ల కలిగేటువంటి అశుభయోగాలన్నీ కూడా అధిగమించడానికి మీకు చెప్పినటువంటి దైవారాధనను పరిష్కారమును చేసుకుంటూ నిత్యము కూడా మీ యొక్క ఇష్టదేవత నామస్మరణాన్ని చేసుకుంటూ మీకు కలగాల్సినటువంటి అరిష్టములన్నీ కూడా అధిగమించేసి ఈ సంవత్సరంలో మీ మీ యొక్క గోల్స్ అన్నిటిని కూడా సంపూర్ణంగా మీరు పొంది సర్వదా మీకు విజయము శుభము సంతోషం కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థింపజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు మీలో ఎవరికన్నా మీ యొక్క పర్సనల్ జాతకము తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా యొక్క అపాయింట్మెంట్ మీకు తప్పకుండా దొరుకుతుంది తద్వారా మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలను